Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాగున్నానమ్మా. నీళ్ళు వస్తే అట్లే లైవ్లో పెట్టి వాటర్ అట్లా బాగున్నానా? అట్లే రోడ్లు అట్లే బట్టలు ట్యాంకు పెట్టుకొని దానిలో పెట్టుకొని వాడుకో. బాగున్నా? లైసెన్స్ ఇది, లైసెన్స్ బండిదోలి లైసెన్స్ ఇది. ఎవరు మీ నాయన పేరు? ఏం పేరు? ప్రెస్సా? లక్ష్మీనారాయణ. ప్రెస్ వాళ్ళు అంటే ఇట్లా దోలొచ్చన్నాడా చిన్నపిల్లోళ్ళు? కింద పడతట్లో నన్ను. ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్కా? చెప్పమ్మా. అమ్మ వాళ్ళది అక్కడ టౌన్ బ్యాంక్ ఆపోజిట్ హౌస్ పడిపోయింది మొన్న వర్షం వచ్చి. వాళ్ళు రెంట్కున్నారు, నాన్న షాప్లో వర్క్ చేస్తారు. అది రెంట్ కావడం హౌస్ సార్? ఓన్ హౌస్ కదా. ఓన్ హౌస్ సార్. అది వర్షం వచ్చి పడిపోయింది సార్. రెంట్కి వచ్చినారు సార్. ఇడికి మీ దగ్గరికి రెంట్ వచ్చినారు? రెంట్కి వచ్చినాం సార్. అక్కడ వదిలేసి ఇక్కడ రెంట్కి వచ్చినాం. మీ సొంత స్థలంలో ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి. పడిపోయింది సార్. ఏం డాక్యుమెంట్స్ ఏం లేవు సార్. అసలు డాక్యుమెంట్స్ లేకుండా ఎట్లుంది? అది ఓల్డ్ హౌస్ సార్. అది హౌస్ ట్యాక్స్ బిల్స్ ఒకటి కట్టు ఉన్నాయి. అదన్నా ఉందా? హౌస్ ట్యాక్స్ బిల్స్ నాన్న పేరిట ఉన్నాయి సార్. ఏం డాక్యుమెంట్స్ ఏం లేవు సార్. నాన్నకి పెన్షన్ ఒకటి వస్తుంది సార్. మీరు ఎక్కడ ఉండేది? బ్రాహ్మిన్ టౌన్ బ్యాంక్ ఆపోజిట్. అక్కడ ఉంటారక్క మీరు? పోషన్ సర్టిఫికేట్ అన్న తీసుకొని అన్న మనం క్లోజ్ చేసేది. మీకు తెలుసా? మీకు ఎట్లా? అంటే వాళ్ళు వచ్చిండ్రు ఇల్లు కడ అడిగేకి వచ్చిండ్రి. ఏమైందంటే వీళ్ళకు వీళ్ళ స్థలంలో రిజిస్ట్రేషన్ ఏం లేదు సార్. సార్ వాట్ ఎవర్ మేబీ ఇవన్నీ కట్టినవన్నీ ఉన్నాయంట కదా. హౌస్ ట్యాక్స్ బెనిఫిట్స్, కరెంట్ కట్టినవి అవన్నీ ఉన్నాయంటే అవసరం. పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని ఇస్తాము. రెవెన్యూలతో పొజిషన్ సర్టిఫికేట్ కలుద్దామని చెప్పారు. రెవెన్యూతో పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని ఇస్తాం. లేదా హూస్ ద విఆర్ఓ ఇక్కడ? ఒక నిమిషం. నువ్వు రెండో దానిలోకి ఇన్ఛార్జా? మూడో దానికి దీనికి. ఈ అక్క దగ్గరికి నువ్వు ఆధార్ కార్డు, హౌస్ బిల్స్ అన్నీ ఇస్తారు మీకు. అవన్నీ తీసుకొని పొజిషన్ సర్టిఫికేట్కి ఇప్పించేసి దాని మీద బిఎల్సీకి అప్లై చేయాలి. హౌసింగ్ అర్థమవుతుందా? వీళ్ళకి ఐడియా ఉండదు. బిఎల్సీ తెచ్చేస్తే సరిపోతుంది. దానికోసం నువ్వు వచ్చినావమ్మా. నువ్వు ఎక్కడ ఉంటావు యాక్చువల్గా? నీ సొంత ఊరు? మ్యారీడ్ టు మదనపల్లియా. మీ వాళ్ళు ఏం చేస్తుంటారు? మెడికల్ ట్రాన్స్ఫర్. నీకు ఇల్లు ఇప్పిస్తానులేమ్మా సార్?